నమస్కారం అండి. నా పేరు వరలరామయ్య అండి. మీరు నోట్ చేసుకుంటారా, రికార్డ్ చేస్తారా తమ్ముడు? సమస్య నేను తెలియజేస్తాను, మీరు నోట్ చేసుకుంటారా, రికార్డ్ చేసుకుంటారా? సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకున్నా. జగన్ జగన్ అన్నకు చెబుదాం ప్రోగ్రామ్ కదమ్మా ఇది. ఈ ప్రోగ్రామ్ కి నేను జగన్ అన్నకు చెబుదాం అనుకుంటున్నాను. ఇది నోట్ చేస్తారా, మీరు రికార్డ్ చేస్తారా, నాకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పరా. నేను సందేశం తెలియజేయాలనుకుంటున్నానండి జగన్ అన్నకి. ఏమా బీపీ ఇవ్వలేదు తమ్ముడేనో? మాట్లాడినా. అరే నీ దొంప దాకా ఇప్పుడే కదా, ఇప్పుడే సాంకేతం. ఉండవా కొంచెం లైన్లో ఉండు తమ్ముడు. రేపు పెట్టే బాకా. ఏ తమ్ముడు లైన్లో ఉన్నావా? సాంకేతిక లోపం ఏంటి? మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇప్పుడెందుకు నేను జగన్ అన్నకు చెబుదాం ప్రోగ్రామ్ అనేది? మరి ఇప్పుడు నేను చెబుదామని లైన్లోకి వచ్చావు కదా, చెప్పు. చెబుతాను జగన్ అన్నకి నేను. ఎందుకు చేయలేకపోతున్నారు? వాట్ ఇస్ ద టెక్నికల్ ప్రాబ్లం, టెల్ మీ. అంటే నేను నేను నా వాయిస్ తో నీకు అర్థమైపోయింది కదా, అందుకని రికార్డ్ చేయట్లేదు. నేను 2 నిమిషాలు లైన్ లోనే ఉంటాను, 2 నిమిషాలు లైన్ లోనే ఉంటాను. నువ్వు సెటప్ చేయి తమ్ముడు, సెటరేట్ చేయి. సో ఈ రోజున నేను జగన్ అన్నకు చెప్పే అవకాశం నాకు లేదు, అంతేనా? అప్పుడు కూడా ఇదే చెబుతావు కదా. ఇప్పుడు నేను జగన్ అన్నకు చెప్పే అవకాశం లేదు కదా తమ్ముడు. జగన్ అన్నకు చెప్పే అవకాశం ఉందా ఇప్పుడు? అవకాశం లేదు సార్. మీరు సీఎం గారికి తెలియజేయకుండా సందేశాన్ని మరి కొంత సమయం తర్వాత కాల్ బ్యాక్ చేసినట్లయితే తెలియజేసే అవకాశం ఉంటుంది సార్. అప్పుడు ఏం చేయగలవు? నీకు టెక్నీషియన్ వచ్చి బాగు చేస్తారా? నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావయ్యా, నాకు ఏం సమాధానం చెప్పట్లేదు నువ్వు. నేను ఒక 10 నిమిషాలు ఆగి మరలా చేస్తాను, అప్పుడు అవకాశం ఉందా జగన్ అన్నకు చెప్పడానికి? అవకాశం ఉంటుంది సార్, ప్రయత్నించగలరా సార్? నా అంటే నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి, అంతేనా? నీ పేరు చెప్తమ్మా, నీ పేరు చెప్పమ్మా. అవినాష్ సార్. అవినాష్. ఇంకేమైనా నంబర్ ఉందా నీకేమన్నా? అవినాష్ అంటే చాలా మంది ఉంటారు కదా. అవినాష్ సార్. అవినాష్ అండి. ఇంకేంటి కోడ్ నంబర్ అంత ఉంటుంది కదా, 100 మంది అవినాష్లు ఉంటారు కదా. సార్ మొబైల్ నంబర్ అంటే మా ద్వారా తెలియజేయలేము సార్. నీ మొబైల్ నంబర్ చెబుతావా? అటువంటి మా ద్వారా తెలియజేయలేము సార్. నీ ద్వారా ఎట్లా? మరి జగన్ అన్నకి నేను చెప్పాలా ఎట్లా సార్? మా తరపు నుంచి కొన్ని సాంకేతిక లోపాలు తెలియజేయలేకపోతున్నాం సార్. సో ఈ జగన్ అన్నకు చెబుదాం అనే ప్రోగ్రామ్ ప్రారంభించిన వెంటనే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. రికార్డ్ చేయటానికి, ఆయనకు చెప్పటానికి, జగన్ అన్నకు చెప్పటానికి వీలేదు ఈ రోజున, అంతే కదా? ఏ నువ్వు మరి నువ్వు పెద్ద నాటు లాగా ఉన్నావా? నువ్వు నేను చెప్పేది వినవే. నీ మాట్లాడే అవకాశం జగన్ అన్నతో నేను చెప్పే అవకాశం లేదు. జగన్ అన్నకు చెబుదామన్నారు, 190 కొట్టాను, నువ్వు వచ్చావు అదృష్టం. నువ్వు మాట్లాడుతున్నావు చాలా తెలివిగా, నేను అడిగింది కాకుండా మిగతాయి చెబుతున్నావు. నేను జగన్ అన్నకు చెప్పాలి, జగన్ అన్నకు చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు సార్. కొన్ని మా తరపు నుంచి కొంచెం సాంకేతిక లోపాల వల్ల క్రికెట్ చేసే అవకాశం లేదు సార్ ప్రస్తుతానికి. మీరు కాలేజ్ డిస్కనెక్ట్ చేసి మరి కొంత సమయం తర్వాత. సో ఈ రోజున జగన్ అన్నకు నేను చెప్పే అవకాశం లేదు, అంతే కదా?
అదే సాంకేతిక లోపాలు ఆదిలోనే హంసపాదులాగా సాంకేతిక లోపాలు వచ్చినాయి. జగన్ అన్నకి ఈ రోజు చెప్పే అవకాశం లేదు అంతే కదా. మరలా ఎందుకయ్యా నాకు నీకు నాకు ఎనర్జీ వేస్ట్. ఇక అవకాశం జగన్ అన్నకు చెప్పే అవకాశం లేదు కదా. ఉత్తుత్తికి పెట్టారు ఇది అంతేనా. ఏంటి నా సమస్య ఏంటో చెప్పు. నా సమస్య ఏంటో చెప్పు. ఏం అర్థం చేసుకున్నావు? కట్ చేసి ఇంకొక కాల్ ట్రై చేస్తా. కట్ చేయను. నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. కట్ చేయి. నీ వల్ల నాకేం ఉపయోగం జరగలేదు. కట్ చేయి. ఓకే, ఇంకా ట్రై చేయండి. ఇంకొక కాల్ మాట్లాడి మన ప్రెస్ మీట్ ఆపేద్దాం. ఇదో తమ్ముడు గుడ్. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే జగన్ అన్న ఇది వరకు అవినీతి మీద రిపోర్ట్ చేయండి అన్నారు. అవినీతి మీద రిపోర్ట్ చేయమని అంతకుముందు ఒక కాల్ ఇచ్చారు. 14420 ఇచ్చాడు. 14400 ఇది ఇచ్చాడు. అప్పుడు కూడా నేను మాట్లాడి కంప్లైంట్ చేసి ఏమైంది అది 14400 ఎగిరిపోయింది. అది ఆయన ఊరికొరకు ఎత్తుతున్నారా చూడండి. ఏమో రాకపోయినా ఎత్తుతాడు ఆయన చూడు. 14400 ఏ లేదు ఇక్కడ. అప్పుడు కూడా కంప్లైంట్ చేయమన్నారు. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని పరిష్కరించారో. అవినీతి మీద ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయటం ఏంటి? ఈ ప్రభుత్వమే అవినీతిమయం.